ఎక్కడో అక్కడ ఆయన ఉండే ఉంటారని ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న నమ్మకాన్ని నిజమని నిరూపించావు. బాబు, మీ నాన్నగారు ఎలా ఉన్నారా? చట్టం ఆయన దోషి దోషి అని ముద్ర వేసిన తనను నమ్మిన 10 మందికి దైవంలాగా ఉన్నారు. ఏనాటికైనా తను నిర్దోషి అని నిరూపించుకోవాలని ఆశతోనే బ్రతుకుతున్నారమ్మా. అన్నయ్య, నాన్నగారిని ఒకసారి చూడాలనుంది. నీ కోరిక తప్పకుండా తీరుతుంది చెల్లమ్మ. అమ్మా, నాన్నగారు కూడా నిన్ను చెల్లాయిని చూడాలన్నారు. రాబోయే పౌర్ణమి రోజు రాత్రి నాన్నగారిని ఇక్కడ రహస్యంగా రమ్మన్నాను. నిజంగా మీ నాన్నగారు ఇక్కడికి వస్తారా? అవునమ్మా. బాబు, నీకు మేము జన్మని తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోయాం. అయినా ఈ అమ్మా నాన్నల కోసం ఎంతో శ్రమపడి ఇంత తప్పిస్తున్నావంటే అది నా బాధ్యతమ్మా. ఈ బాధ్యత పూర్తిగా నెరవేర్చడమే నా జీవిత లక్ష్యం. పదమ్మా. అమ్మా తులసి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తల్లిదండ్రులకు ఆడపిల్లను కన్నప్పుడు కాదమ్మా, ఆ కూతుర్ని లక్షణంగా ఒక ఇంటికి కొడలుగా పంపించినప్పుడే నిజమైన ఆనందం. నా కూతురు అదృష్టవంతురా. రేపు పెళ్ళైతే మీ అమ్మాయి అదృష్టవంతా మాకే వచ్చేస్తుంది. బాగా చెప్పావమ్మా. అవును, ఇంతకీ ఇలాంటి శుభ సందర్భంలో బావగారు లేకపోతుంటమ్మా. పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని దుబాయ్ నుంచి ఫోన్ చేశారు. ఈ శుభకార్యాన్ని జరిపించమని మరీ మరీ చెప్పారు. మరీ మరీ చెప్పిన తర్వాత మరి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు సార్. అన్నారు కాదు, ఇప్పుడు అంటున్నారు, ఇక ముందు అంటారు కూడాను. అమ్మా, ఇక తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం జరిపించమంటారా? ఓ, తాంబూలాలు పుచ్చుకోవాల్సింది నేను కాదండి. అదిగో మా మురళి తీసుకొస్తున్నాడే ఆవిడే. ఏమిటమ్మా మీరు చెప్పేది? మురళిని కన్న తల్లి ఆవిడ, పెంచిన తల్లి నేనే అయినా నవమాసాలు మోసి కన్న తల్లి ఆవిడ. పేరు పార్వతమ్మ, భర్త పేరు శివరాం. అతను ఒక హంతకుడు, చట్టానికి దొరకకుండా సంఘానికి దూరంగా అడవుల్లోనూ కొండల్లోనూ జంతువులా తిరిగే దుర్మార్గుడు. జగన్నాథన్నారు మీరు పొరబడుతున్నారు అని మీరు చెబితే నన్ను నమ్మంటారా? నాకు తెలుసమ్మా, సరిగ్గా 14 ఏళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఇంట్లోకి ప్రవేశించి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇంటి ఇల్లాలిని చంపి ఒక పసిబిడ్డను అనాథన చేసి చట్టానికి దొరకకుండా తప్పించి తిరుగుతున్న పరమ కిరాతకుడు మా శివరాము. మీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆనాడు భార్యను పోగొట్టుకున్న భర్త మరెవరో కాదు, నేను. తల్లిని పోగొట్టుకున్న ఆ బిడ్డ నా కూతురు. అంటే ఆనాటి లాయర్ జగన్నాథానివి నువ్వేనన్నమాట? ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు, నిర్దోషి అయిన మా నాన్నగారి మీద దోషి అని అబద్ధపు ముద్ర వేసి శిక్ష పడేటట్టు చేసిన న్యాయవాది మీరేనన్నమాట. నీ కన్న తండ్రి కనుక నువ్వు, అతన్ని కట్టుకున్న మనిషి కనుక నీ తల్లి, అతను నిర్దోషనవచ్చు. కానీ నాకు తెలుసు, అతను దోషి, దుర్మార్గుడు, హంతకుడు. ఆపండి. ఒక అమాయకుడిని అన్యాయంగా నేరస్తుండి చేసిందే గాక అతన్ని నాన్న వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసి అడవులు పాలు చేశారు. అతను నిజంగా అమాయకుడి అయితే చట్టం నుంచి పారిపోయి ఉండడు, సమాజం నుంచి దూరంగా దొంగతనంగా బ్రతకడు. చట్టం నిజాన్ని తెలుసుకోలేక వెంటాడి వేధిస్తుంటే ఆ నిజాన్ని బయటపెట్టే దారి లేక దూరంగా వెళ్ళిపోయారు ఆయన. నీ సమాధానాలు సమర్థింపులు నాకు అనవసరం. నా భార్యను చంపిన వాడింటికి నా కూతుర్ని కోడలుగా పంపడం అసంభవం. నువ్వు ఆ దుర్మార్గుడు కొడుకు అని నాకేమాత్రం అనుమానం వచ్చినా నేను ఇంటి ఛాయలకు కూడా వచ్చి ఉండేవాడు కాదు. అమ్మ రేఖ, పద. నాది తొందరపాటు పొరపాటు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ జగన్నాథ్, నా తండ్రిని దోషి అన్న నీ నోటుతోనే ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి నీ చేతులు జోడించి క్షమాపణ చెప్పిస్తాను. ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకిచ్చి పెళ్లి జరిపేటట్టు చేస్తాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ శివరామ్ అంటే ఏమిటో, ఆయన కొడుకు అంటే ఏమిటో గుర్తుంచుకో. You shut up! Come on! Murali? Babu Murali? Babu? ఏమిటి ఇది? ఎందుకు అడిగులు? ఏం చెప్పనమ్మా, కన్న తండ్రి దోషి అని తెలిసి ఆ విషయం నిరూపించుకోలేకపోయానని చెప్పనా? నా తండ్రిని నిందించిన లాయర్తో నేను చేసిన సవాల్ ఎలా నెరవేర్చుకోవాలో తెలియక మదన పడుతున్నానని చెప్పనా? ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని మనసు ఆవేదనతో నిండుగా కుమిలిపోతున్నానని చెప్పనా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? బాబు, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. రేఖ నిన్ను నిజంగా ప్రేమించిన మనిషి అయితే నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నీకోసం ఎదురు చూస్తుంటుంది, నీకు సాయపడుతుంది. అమ్మా. అవును బాబు, మనస్థైర్యాన్ని కూలిపోని మహాశక్తిగా ముందుకు నడిచి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకుని అజేయుడు అనిపించుకో బాబు, అజేయుడు అనిపించుకో.
నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదట? నాకు తినాలనిపించలేదు. ఈ బాధ ఈ కోపం ఇదంతా నిశ్చార్థం తప్పిపోయినందుకేనా? కాదు, మురళి కన్న తండ్రి విషయంలో మీరు పొరపాటు పడ్డందుకు. ఆలోచన ఏమాత్రం లేని పసిపిల్లవమ్మ నువ్వు, అందుకే నేను పొరపాటు పడ్డాను అనుకుంటున్నావు, అంతే తప్ప. నాన్న, ఆ శివరామ్ గారు నేరస్తుడు, దుర్మార్గుడు కాదు. మురళి మీద ఉన్న అభిమానంతో అతని తండ్రిని గురించి అలా మాట్లాడుతున్నావు. వాడు మీ అమ్మను చంపిన హంతకుడు, చట్టం నుంచి తప్పించు తిరుగుతున్న దొంగ. నీకు తెలియదమ్మా, వాడు ఒక నీచు. పాపన్న, నీ అర్థం లేని నిందలు. ఒకప్పుడు నిజం తెలుసుకోలేక ఓ మంచి మనిషి మీద నేరస్తుడని ముద్ర వేశారు. కానీ అడవుల్లో దాకున్న అతన్ని దైవంలాగా పూజిస్తున్నారు. ఆయన నేరస్తుడు కాదు నాన్న, కాదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నా కళ్ళారా చూశాను గనక. నేను మురళితో పాటు అడవిలోకి వెళ్ళాను, ఆయన్ని కలిశాను. అనేక మంది మనుషులతో కొలువున్న ఆ మనిషి గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాన్న, మీరు కూడా ఒకసారి కలిసి మాట్లాడితే ఆయన ఎంత ఉన్నతుడో ఉత్తముడో మీకే అర్థమవుతుంది. మరి తప్పించు తిరిగా ఆ మనిషికి కలుసుకోవడం ఎలాగమ్మా? దానికే ఉంది నాన్న, రేపు పౌర్ణమి నాడు తన భార్యను కలుసుకోవడానికి ఆయన తులసమ్మ గారి ఇంటికి వస్తున్నారా, అప్పుడు మీరు కూడా ఆయన కలుసుకోవచ్చు. భార్యను కలుసుకోవడానికి తులసమ్మ గారింటికి వస్తున్నాడు? కలుసుకుంటారా? తప్పకుండా కలుసుకుంటాను. పద్మ, ఈ అమ్మ మెళ్ళవి. అలాగే పిన్ని. ఎందుకమ్మా తులసి ముస్తాబులన్నీ? అదేమిటో కళా అంటావు. నాకేమిటో సిగ్గుగా కూడా ఉంది. ఈ రోజు నీ జీవితంలో ఆనందించవలసిన అతి పవిత్రమైన రోజక్క. ఇన్నేళ్లుగా నువ్వు చేసిన పూజలన్నీ ఫలించిన రోజు. ఈ రోజు నువ్వు మంగళప్రదంగా మహాలక్ష్మిలా ఉండాలక్క. పద్మ, ఆ కుంకుమ ఇలాగూ. పార్వతి, భర్త అనేవాడు భార్యాబిడ్డల బాధ్యతల్ని భరించవలసిన వాడు, కానీ విధి పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళనిగా చేసి వెళ్ళిపోయినందుకు నన్ను మన్నించు పార్వతి. అన్యాయానికి పై చెయ్యి, అధర్మాన్ని గెలిపోయినప్పుడు ఏ మనిషి అయినా దెబ్బతినక తప్పదు. తప్పు మీది కాదుగా, మీరెందుకండి మన్నింపడగడం? పార్వతి ఏమండి, చూపు లేని దాన్నైనా ఇన్నేళ్ళు మీకోసం ఎదురు చూపులు చూశాను. ప్రతి ఉదయం మెళ్ళోని పసుపు తాడు కళ్ళు కద్దుకున్నప్పుడల్లా ఏనాటికైనా మీరు వస్తారని ఎదురు చూశాను. ఇంతకాలానికి ఆ దేవుడు దయవల్ల, మన బాబు ప్రయత్నం వల్ల మిమ్మల్ని కలుసుకోగలిగాను. అమ్మా యాండి, ఇదిగో ఇదే పని పాప. నానా, ఎప్పుడో చిన్నప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. పార్వతి, నిన్ను బిడ్డల్ని ఇలా కలుసుకోగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. కానీ ఈ ఆనందానికి నేను నోచుకోలేదు పార్వతి. నా నిజాయితీ రుజువు అయ్యే వరకు నేను మీకు దూరంగా ఉండక తప్పదు. చూడండి, మురళిని పెంచిన తల్లిగా అతని శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే మిమ్మల్ని నిర్దోషిగా బాబు నిరూపించి తీరుతాడు. అవునా, కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు దీవెనలు అందుకున్న నేను తప్పకుండా మిమ్మల్ని లోకముందు నిర్దోషిగా నిరూపించి తీరుతాను.